ఐపీఎల్ 2021లో ఈ రోజు జరిగే రెండో క్వాలిఫైర్లో కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడుతుంది. జట్టుగా ఢిల్లీ బలంగానే కనిపిస్తున్నా విడివిడిగా చూస్తే అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా బలమైంది, అయితే అందరూ అనుకున్నంతగా ఆడడం లేదు. దీంతో ఒకరిద్దరు ఆటగాళ్లే ఢిల్లీ జట్టు కోసం విజయాలు సాధించేలా ఆడుతున్నారు. సమిష్టిగా ఆడడంలో ఢిల్లీ కొద్దిగా విఫలమైంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, షాలలో శిఖర్ ప్రస్తుతం అనుకున్నంత ఫామ్ లో లేడు. ఇండియా లెగ్ లో బాగా ఆడిన శిఖర్ యుఏఈలో పేలవంగా ఆడుతున్నాడు. ఇక షా ఉన్నంతసేపు ధాటిగా ఆడమే తప్ప జట్టు కోసం క్రీజులో నిలబడి ఆడదామన్న ఆలోచనే లేదు. ఆ తర్వాత అయ్యర్ మొదట్లో బాగా ఆడినా గత 3 మ్యాచ్లలో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక కెప్టెన్ పాంత్, హిట్ మేయర్ మోస్తరుగా పరుగులు చేస్తున్నా విజయానికి సరిపోయేంతగా ఆడడం లేదు. వచ్చిన దగ్గర నుంచి షాట్లు ఆడమే వీరిద్దరూ పనిగా పెట్టుకున్నట్లు ఆడుతున్నారు. నిలకడగా ఆడడానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో షార్జాలో జరిగే మ్యాచ్ కోసం ఢిల్లీ ఒక సరికొత్త అస్త్రంతో వరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. షార్జా లాంటి స్లో పిచ్లపై సత్తా చాటే అనుభవం ఉన్న స్టీవ్ స్మిత్ ను తుది జట్టులోకి తీసుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. గత మ్యాచ్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఒక ఎక్స్ట్రా బ్యాటర్ ఉండడం చాలా ముఖ్యమని భావించిన ఢిల్లీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆసక్తి చూపుతోంది. మరి స్మిత్ ఈ రోజు మ్యాచ్ లో ఎలాంటి ప్రభావం చూపుతాడు అనే విషయం ఆసక్తిగా మారింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.